హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను గీతా భగత్. ముందుగా మీ అందరికీ విళంబి నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. ఎస్, ఉగాది వచ్చేసింది. ఉగాది రాగానే గుర్తొచ్చేది ముందుగా అయితే పచ్చడండి కదా. షడ్ రుచులు దాంట్లో ఉంటాయి. దాంతోపాటు పండగ అనగానే మనం పండగ చేసుకునేది ఏంటి? సినిమాలు చూసి కదా. ఎస్, నిజంగా థియేటర్లో ఫెస్టివల్ లాగే ఉంది. సినిమా చూస్తూ ఉంటే పార్టీ చేసుకోవాలనిపిస్తుంది. సినిమా చూస్తుంటే చాలామంది పార్టీ చేసుకున్నారండి, అందుకే ఈ సినిమా ఇంత సక్సెస్ అయిపోయింది. అదే కిరాక్ పార్టీ. మరి ఈ ఉగాది రోజు వాళ్ళతో నేను ఉన్నాను కాబట్టి వాళ్ళకు కూడా ఉగాది విషెస్ ఇచ్చేసి ఆ ఫిలిం గురించి బోలెడని విశేషాలు తెలుసుకుందాం రండి. హాయ్ గీతా, హౌ ఆర్ యు? హ్యాపీ ఉగాది. మొన్న చెప్తుందండి, యాక్చువల్లీ ఏమంటుందంటే సంయుక్త వస్తే అర్జున్ గారు ఇల్లు కొనేసుకోవాలి, ఇల్లు కొనేసుకొని ఇక్కడ సెటిల్ అయిపోతాను అంటుంది. వెల్కమ్. హైదరాబాద్ చాలా బాగుంది యాక్చువల్లీ. ఆనెస్ట్లీ ఐ ఫీల్ ద నెంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ లెస్, ఫీల్స్ మోర్ ఫెస్టివ్ హియర్, బట్ హోమ్ ఇస్ హోమ్. బెంగళూరు ఇస్ బెంగళూరు. అంటే ఐ రియలీ థింక్ దట్ హైదరాబాద్ లాంటి ప్లేస్ ఇంకెక్కడ లేదండి. హైదరాబాద్ కాదండి, మన తెలుగు లాంగ్వేజ్ లాంటి ఇంకెక్కడ లేదు. బికాస్ యూనో కామెడీ కానీ పంచులు కానీ అన్ని మన తెలుగు లాంగ్వేజ్ చాలా బాగా పనిచేస్తాయి. ఐ డోంట్ నో, పంచ్ చేసుకొని ఉన్నాను. అదే కిరాక్ పార్టీకి దీనికి సంబంధం లేదు. ఈరోజు చాలా గుడ్ బాయ్ లాగా ఉన్నాను, బట్ మమ్మీ అంటే ఐ లైక్ జీ. మధ్యలో ఈ అమ్మాయి ఇంటర్వ్యూ. ఉగాది రోజు తెలిసింది ఏంటంటే మా అందరికి ఒక నిజం ఏంటంటే పండుగ రోజు నిజాలు మాట్లాడుకోవాలి అంటారు కదా, సమయం ఇప్పుడు నిజం చెప్పేసింది. వెరీ వెరీ గుడ్ బాయ్. గుడ్ బాయ్ కాదు అంత, ఈవెన్ హీ నోస్, హీ ఆల్రెడీ నోస్ దట్ ఈస్ నాట్ గుడ్. హీ ఇస్ వెరీ గుడ్ గాయ్. సీ, అదేంటి ఈ పక్క నుంచి గుడ్ గాయ్ ఆ పక్క నుంచి కాదు అని మంచి ఈ అమ్మాయి కూడా తెలుగు అమ్మాయి అయిపోయినట్టుంది. రిలీజ్ కి ముందు వరకు బాంబే అమ్మాయి, బట్ ఇప్పటి నుంచి తెలుగు అమ్మాయి. అంటే నేను బేసిక్లీ ఫస్ట్ ఏంటంటే రిలీజ్ ఒకసారి సినిమా సక్సెస్ గా అయిన తర్వాత ఇంక అందరూ ఆబ్వియస్లీ మింగిల్ అయిపోతారు. అండ్ ఐ రియలీ రియలీ విష్ బోత్ దమ్ ఈ తెలుగు న్యూ ఇయర్ రోజు ఈ ఇద్దరు అమ్మాయిలకి నేను చాలా విష్ చేస్తాను. ఎందుకంటే వీళ్ళు తెలుగు అని చాలా రెస్పెక్ట్ ఇచ్చారు. ఈ అమ్మాయి అయితే తెలుగు నాన్ స్టాప్ డైలాగ్స్ చెప్పేది సెట్లో. ఈ అమ్మాయి అయితే అసలు సంయుక్త అయితే డబ్బింగ్ కూడా చెప్పింది లిటిల్ ఒక తెలుగు అమ్మాయి లాగా. సో మీకు తెలుగు అర్థం అవుతుందా? కొంచెం కాదు, మేము పంచులు వేస్తుంటాం అప్పుడప్పుడు, అర్థం కాదు పంచే కాదు పంచులు. మొన్న మేము బస్ టూర్కి వెళ్ళాం. యాక్చువల్లీ సినిమా రిలీజ్ కి ముందు వాంటెడ్ టు ప్రమోట్ ద ఫిల్మ్. సో బస్ టూర్కి వెళ్ళినప్పుడు ఓ తెగ జోకులు ఫస్ట్ వీ టు సంయుక్త, దెన్ షీ లెర్న్ ద లాంగ్వేజ్. సో వీ కుడెంట్ మేక్ ఫన్ ఆఫ్ తన గురించి కామెడీ చేయలేకపోయాం. అప్పుడు ఇంకా మనకు దొరికింది టార్గెట్ ఇంకా తన. అంటే అర్థం ఇంకోటి యాక్సెంట్ కూడా ఉండే మాకు. ఇప్పుడు మొత్తం గ్యాంగ్ ఉంది, మౌర్య తిరుపతి స్లాంగ్, అప్పు ఏమో వైజాగ్ స్లాంగ్, అదే సినిమాలో ఉన్న క్యారెక్టర్స్ అందరూ. సిడ్నీ ఏమో అది ఒక ఆస్ట్రేలియాలో తెలుగు మాట్లాడతారు అలా అలాంటి స్లాంగ్. సో డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉన్నారు కదా మా సినిమాలో. సో ఆల్ ఆఫ్ దెమ్ యూస్ టు టీజ్ అనమాట. ఎస్పెషలీ వాళ్ళ డాడీ తనతో పాటు ఎప్పుడు వచ్చారు, సో పప్ప అని చెప్పి ఈ అమ్మాయి ఎంత ఓకే తర చెప్పనా ఇప్పుడు చెప్పను. ఇది నాకు కూడా తెలుసు, యూనో డాడీ కుట్టి అని చెప్పి. అంటే ఏం లేదు, తనకి లిటరీ షీ వాంట్స్ వాటర్ అనుకో, పప్ప పానీ అంటది. ఓ ప్లీజ్, ఫుల్ ఇండస్ట్రీకి అప్పుడు ఇప్పుడు తెలిసిపోయింది పాప గురించి. బట్ షీ లవ్స్ హర్ డాడ్ అ లాట్. సో మంచిది. సో అందరూ డాటర్స్ అంతే కదా, యు నో డాడ్ అంటే. పండుగకు ముందే పండుగ వచ్చింది అన్నమాట కిరాక్ పార్టీతో. మీరు రెండు పండుగలు ఒకటేసారి సెలబ్రేట్ చేసుకుంటున్నారు, ఒకటి కిరాక్ పార్టీ సక్సెస్ అండ్ ఇప్పుడు ఉగాది. అండ్ ఎలా ఉంది? వెల్, ముందుగా ఈ సినిమా చాలా కష్టపడి ఇష్టపడి చేసిన సినిమా ఇది. అండ్ అంటే అందరు లవ్ చేసిన సినిమా ఇది. అంటే ఏదో సినిమా తీస్తున్నావు, సినిమా వచ్చేస్తుంది, సినిమా రిలీజ్ అయిపోతుంది చాలా అని కాకుండా ఏదో చేస్తున్నావు అని చెప్పి అందరూ ఇష్టపడి చేసిన సినిమా. ఐమ్ టెలింగ్ యూ ద ఎమోషనల్ బాండ్ నాకు, సిమ్రన్కి, సంయుక్తకి, మా మొత్తం గ్యాంగ్కి, మా డైరెక్టర్కి, మా ప్రొడ్యూసర్స్కి, లాస్ట్ ఏంటంటే మా సినిమాలో వర్క్ చేసిన టెక్నీషియన్ అందరి మధ్యలో దిస్ ఎ ఫెంటాస్టిక్ బాండ్. ఈ బాండ్ సక్సెస్ అవుద్దా లేదా అని మాకు టెన్షన్ ఉండేది. సో వన్స్ పీపుల్ చూసి సినిమా బాగుంది అన్న తర్వాత మాకు మాత్రం అప్పటి నుంచి నాన్ స్టాప్ పార్టీస్. ఇప్పుడు జస్ట్ పార్టీ ఆపి ఉగాది పంచ కట్టుకొని ఇలా షర్ట్ వేసుకొని రైట్ అలా మీ ముందు అలా ఉన్నాను. ఉగాది కాబట్టి ఒక్కసారి షో అయిపోతేనా, కమ్ ఆన్, ఇట్స్ టైమ్ టు పార్టీ. మళ్ళీ కిరాక్ పార్టీ. వెల్ సిమ్రన్, మా తెలుగు ఫెస్టివల్ ఉగాది ఎలా అనిపిస్తుంది అండ్ తెలుగు ఇండస్ట్రీ ఎలా అనిపించింది? వెరీ ఫ్రెండ్లీ, వెరీ హోమ్. ఐ ఫెల్ట్ ఐ డి నాట్ ఫీల్ దట్ ఓ ఐ హావ్ కమ్ అవుట్ ఆఫ్ సమ్ ప్లేస్ టు సమ్ అనదర్ ప్లేస్ అండ్
you know, I never felt uncomfortable. They were so good. They were so, made me feel so warm and comfortable. Bombay lo kuda chaala ekku traffic untundi, Hyderabad lo kuda chaala ekku traffic untundi. Ammayiki ardham kaledu ekkada kocham vere place kocham. Both the place traffic is there. And yeah. But Mumbai lo chaala vede ekku. నేను ఎందుకు నేను చాలా నేను ఇప్పుడు తనైతే షీజ్ అ టోటల్ కన్నడ షీ లవ్స్ కన్నడ లాట్ ఓకే షీ లైక్స్ తెలుగు ఆల్సో బట్ లవ్స్ కన్నడ ఇన్ ద సేమ్ వే నేను కూడా చాలా తెలుగు పర్సన్ అంటే మన తెలుగుతనం తెలుగు మాట్లాడాలి తెలుగును గౌరవించాలి ఎందుకంటే ఈ మధ్య స్కూల్స్లో కానీ ఇక్కడ కానీ తెలుగులో మదర్ టంగ్లో మాట్లాడితే ఏ స్పీకర్ ఇంగ్లీష్ అన్నారు అది ఓకే ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి అలా అని చెప్పేసి తెలుగు అన్న లాంగ్వేజ్ మాత్రం ఇలా చిన్న చూపు చూడకూడదు You have to learn a new language to survive in the world, so I think it's okay, forget it. ఈరోజు ఉగాది కాబట్టి తెలుగు పండుగ పైగా మన తెలుగు న్యూ ఇయర్ ఇది గైస్ ఈరోజు పండుగ రోజు కాబట్టి చెప్పేస్తాను బికాస్ నిజం చెప్పబోతున్నారు పండుగ రోజు నేను ఒక నిజం చెప్పాలి తెలుగు న్యూ ఇయర్ ఇప్పుడు తెలుగు న్యూ ఇయర్ ఈ రోజు తెలుగు న్యూ ఇయర్ కరెక్ట్ సార్ ఇక్కడున్నారు ప్రమోట్ చేస్తున్నారు ఇక్కడ ఉన్నాయి ఇంగ్లీష్ న్యూ ఇయర్ కి ఎక్కడ ఉన్నారు సార్ ఇంగ్లీష్ న్యూ ఇయర్ కి ఎక్కడైనా ఎక్కడ ఉన్నాను ఏ కంట్రీలో 2 మినిట్స్ అగో యు వాస్ సేయింగ్ ఇంగ్లీష్ తెలుగు సంథింగ్ సంథింగ్ అది ఇంగ్లీష్ న్యూ ఇయర్ ఓ లాస్ వేకస్ లో ఉన్నాను ఇంగ్లీష్ టెల్ మే సెలబ్రేట్ చేయాలి కాబట్టి లాస్ వేకస్ లో ఇట్స్ టైమ్ టు పార్టీ తెలుగు న్యూ ఇయర్ బట్ యు హాడ్ ఎన్ ఈవెంట్ వై నో వై యు డిడ్ంట్ సెలబ్రేట్ ఇంగ్లీష్ న్యూ ఇయర్ ఇన్ తెలుగు ల్యాండ్ That is because we are Roman and Rome. Roman and Rome. Ante kada. Kaadu. Telugu New Year ki ekkada unnaru adi important. Telugu New Year ki iddara beautiful ammayilu muggaru beautiful ammayilu madhyalo unnaru. Inta Telugu dhananlo unnaru ikkada kada. Enta traditional ga enta first time naaku samyukta inta traditional ga ammayila kanipistha finally. Hey bro. Hey bro what's up bro? Ane ammayi yo yo. Ammayi vaalu inta traditional. I'm saying I can do this also I can do that also. Yeah. Rendu. నాకు తను చూసినప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే లైక్ కుచ్చుకుచ్చోతా సినిమా వచ్చింది దానిలో కాజోల్ చేసిన రోల్ అంటే ప్రీ రిలీజ్ ఫంక్షన్లో చూశాను సారీ కొట్టుకు వచ్చినప్పుడు ఒక్క సెకండ్ అలా చూసుకుంటూ ప్లీజ్ కమ్ అని చెప్పి ఎలా దగ్గర తీసుకున్నాను సో బ్యూటిఫుల్ తీసుకుని అక్కడికి వెళ్ళి కూర్చున్నాం సో ఐఎమ్ సేయింగ్ దట్ షీస్ వర్సటైల్ యూనో ఉగాది రోజులు అంటే ముందు నుంచి మీ పాటలు సూపర్ డూపర్ హిట్ అయిపోయాయి అనమాట ఉగాది రోజు ఇంకా బాగా వింటున్నారు అంటే ఉగాది పచ్చడి తింటూ పక్క మీ పాటలు వింటూ పార్టీ చేసుకుంటున్నారు పచ్చడి ఇవ్వండి ఫస్ట్ వస్తుంది పచ్చడి వస్తుంది లేకపోతే పచ్చడి చేస్తాను కొంచెం బనానాస్ ఎక్కువరా నాకు చిన్నప్పటి నుంచి బనానాస్ ఎక్కువ ఇస్తే ఇష్టం నాకు ఎందుకంటే మమ్మీ వాళ్ళు కొంచెం పులుపులా చేశారు మీకు కన్నడలో ఉగాది ఉంటుందా ఉగాది ఉంటుంది బట్ వాళ్ళది పచ్చడి బేవు బెల్ల అంటారు ఉగాది ఓన్లీ వీట్ బేవు బెల్ల సో బేవు ఇస్ నీమ్ లీవ్స్ అండ్ బెల్ల ఇస్ జాగరి sweet also in your life, there is bitter also in your life, everything equal. Okay. Yeah. You know, like మీ దగ్గర ఉగాది సెలబ్రేట్ చేస్తారు? Not ఉగాది, but if we have like a function or something, we have lassi and sarso ka saag makke ki roti. No, you don't know Punjabi New Year and Punjabi New Year. Punjabi New Year. Lodi. ఉగాది పచ్చడిలో 6 రుచులు ఉంటాయి కదా? తను చెప్పినట్టు చేదు తీపి పులుపు కారం ఇవన్నీ ఉంటాయి కదా ఏంటి మొత్తం చేదు తీపి పులుపు కారం చేదు తీపి పులుపు వగరు ఉప్పు కారం మీకు బాగానే వచ్చండి 6 రుచుల గురించి మీ సెట్లో ఎవరెవరు ఎలా ఉన్నారు అనేది ఒకసారి చూద్దాం ఏదో ఫస్ట్ ప్రొడ్యూసర్ దగ్గర నుంచి వద్దాం అనిల్ సార్ తీప పులుప కారమా ఉప్ప అనిల్ సార్ అండ్ వాళ్ళు మొత్తం పచ్చడే తను అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు 6 రుచులు ఉంటాయి కదా ఆల్ డిఫరెంట్ టేస్ట్ సో వాట్ ఇస్ అనిల్ గారు ఇన్ ద ఫ్లేవర్ వాట్ ఫ్లేవర్ ఇస్ ఇట్ కిరాట్ పార్ట్ ఇస్ పచ్చడి స్వీట్ సాల్ట్ స్పైసీ బిటర్ అరే నువ్వు గేమ్ అలా ఒప్పుకో ఇవ్వచ్చు ఓకే స్వీట్ స్వీట్ అనిల్ సార్ హీస్ వెరీ ఇంపార్టెంట్ He's very important, but like without him, things can't be done. Without salt, yeah, things can't be done. Because he manages everything. Yeah, so like that salt. Smart lady, huh? Meer Chapali, ippudu. Director. Director, sweet. Eventually sweet. Because he's sweet. Chala, chala manchi person. Masharan bhai, I really love him. He's a very, very sweet guy. Okay, and Simran, now your turn. Music director. She's not meant to me. I'm not meant to me. Okay, Nikhil. స్వీట్ అయిపోయింది స్వీట్ ఆల్రెడీ గివ్ టు షారదా చాలా స్వీట్ అయిపోతుంది షో అంతా స్వీట్ అయిపోతుంది అంటే టూ మచ్ స్వీట్
సార్ బిట్టర్ స్పైసీ ఏం స్పైసీయా గురువారం సాయంకాలం ఉగాది సాయంకాలం కలిసొచ్చిందిరా చియన్నా అండి మేము బాగా పాడుకుంటాం కదా అంటే తను తను ఆన్సర్ చేయడానికి రెడీ తన గేమ్ లో ఉంది దెన్ షీ సెడ్ వి సెడ్ ఇట్ టుగెదర్ ఎనీవేస్ యు ఆర్ నాట్ స్పైసీ ఎనీ మోర్ ఓకే సంయుక్త సంయుక్త ఇస్ అంటే స్పైసీ అండ్ కారం రెండు మిక్స్ చేస్తే రెండు ఒకటే కదా స్పైసీ కారం రెండు ఒకటే స్పైసీ అండ్ కట్ట అంటే లైక్ ఇప్పుడు ఇమిలి తింటే ఎలా ఉంటది అంటారు కదా అది అన్నమాట అమ్మాయి తీకా కట్ట స్వీట్ లేదా స్వీట్ లేదు కాదు స్వీట్ ఎందుకు నీకు స్వీట్ అవసరమా నీకు మిర్చి లాంటి పిల్ల అన్నమాట మిర్చి లాంటి పిల్ల యా ప్రభాస్ మిర్చి లాంటి అబ్బాయి అబ్బాయి అయితే ఇక్కడ మిర్చి లాంటి అమ్మాయి ఓకే నా సూపర్ ప్లేయర్ సూపర్ ప్లేయర్ ఓకే సిమ్రన్ Samyu, your turn. Bitter. It is undoubted. Like, we can't give her anything except sweet. Sugar is such a problem. Like, you know, sugar is just... I think sugar also will commit suicide when, they, when, she, when the sugar looks at you. So, doctor, put your hand down. No, smile. Look, look at the camera and smile. It's sweet. Go on then, wow. Okay. So, completely sweet and dark. There is nothing else. No problem. No problem. Yeah. No problem. Sorry, cut, cut. Sweet and... Sweet and... No, little సార్ అప్పుడప్పుడు కోపం ఎందుకు కట్ట అని ఎప్పుడు అనిపించింది మేడం కి కోపం వస్తుంది వస్తుంది వస్తే వినిపిస్తుంది మాట ఐ టెల్ యు వెన్ వెన్ షీస్ హంగ్రీ నో యు షుడ్ నాట్ టాక్ టు హర్ నాకేంటంటే నేను ఫుడ్ తినకుండా నడిచేస్తుంటా లైక్ బ్యాటరీ లైక్ హీ కెన్ నో ద థింగ్ ఇస్ వి ఆర్ వెరీ యూస్డ్ టు ఈటింగ్ ఆన్ టైం సో వెన్ యు వర్ ఎట్ ప్రమోషన్స్ ఇట్ సో హ్యాపెన్ వి ఆర్ ఇన్ ద కాలేజ్ డ్యూరింగ్ ద లంచ్ టైమ్ అండ్ దెన్ వి గెట్ రియలీ డిలేడ్ అండ్ దెన్ వీర్ ఈటింగ్ ఎట్ లైక్ 4:30 వి ఆర్ ఈటింగ్ అండ్ దట్ టైమ్ వెన్ There is one issue that happened. So I think I don't even remember for what. We literally ఒక sandwich కోసం పట్టుకున్నారు. Sandwich కోసం don't even remember for what. We are shouting at each other in the bus. కాదు కిరాక్ పార్టీలో ఏమేం జరిగాయి ఒక sandwich కోసం ఇద్దరు హీరోలు కొట్టుకోవాల్సిన అవసరం. Listen to this. We are shouting at each other in the bus. Yeah. She's like, you don't talk to me. I'm like, okay, I won't talk to you. It's 50. I don't talk to you anymore. Audience clear గా ఈ ప్రాబ్లం ఏంటి చెప్తాను. చాలా ఫన్నీ కామెడీ బట్ లాస్ట్ ఇద్దరు ఫ్రెండ్స్ అయిపోయారు. It's just because and the end Only the sandwich. Rey, Rugadi. Rey, WWE wrestling. Amma, sir, enta kottaru naaku. Ugadi the debbala naaku ippudu. Ugadi kada. This is the example. Okay, rank fine. Kaadu. Okka sound vachindi chusara? Sare nodu sir, allu vachindi ila kortadu sir tap 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 ala kottadu. Kaadu. That is not cheating. సరే ఓకే ఏదో ఐఎమ్ గోయింగ్ టు టెల్ ద ఏం జరుగుతుంది ఇక్కడ నిజంగా మీ అవస్థలు పార్టీ మాత్రమే మేము చూస్తున్నాము థియేటర్ లో చేసుకుంటున్నాం కానీ ఈ కిరాక్ పార్టీ రావడానికి కష్టపడ్డారని ఇప్పుడు అర్థమైంది హలో వి బోత్ హావ్ స్ట్రగుల్డ్ విత్ హిమ్ యా సో సీరియస్ యా నేను ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ చాలా కూల్ గా ఉంటాను అది పక్కన పెట్టండి కోసం ఎవరితో గొడవ నాతో గొడవపడలేదు కానీ వీళ్ళతో చెప్పని ప్లీజ్ స్పైసీ న్యూస్ ఇది మేము అందరూ బస్ లో కలిసి వస్తున్నాం అందరం అంటే రియలీ 4:35 వరకు వీఆర్ ఆల్ హంగ్రీ ఎవ్రీబడి వాజ్ డైయింగ్ లక్కీగా సిమ్రన్ కి వాళ్ళ డాడీ ఉన్నారు కాబట్టి ఒక శాండ్విచ్ చేసి ఇచ్చారు పీనట్ బట్టర్ శాండ్విచ్ చేసి ఇచ్చారు చేసిస్తే తింటుంటే సంయుక్త కోపం వచ్చింది ఒక్కతే తింటు నువ్వు ఒక్కదాన్ని తింటున్నావా అందరికి అందరు ఆర్డర్ ఇచ్చావు కదా అంది ఒక్కడే ఎందుకు తిన్నావు దిస్ ఇస్ నాట్ వాట్ హ్యాపెన్ సో వీ వర్ ఇన్ అ కాలేజ్ అండ్ ఐ కేమ్ అండ్ ఐ సాట్ నో వీ వర్ ఇన్ అ మాల్ వీ కేమ్ అండ్ సాట్ ఐ ఏట్ ఐస్ క్రీమ్ ఓకే ఐ ఏట్ ఐస్ క్రీమ్ ఇన్సైడ్ ఓన్లీ ఇట్ వుడ్ మెల్ట్ ఇఫ్ ఐ గెట్ ఫర్ ఎవ్రీబడి సో ఐ డిడ్ గెట్ ఫర్ ఎనీబడి ఐ ఆస్క్డ్ ఎవ్రీబడి ఫ్రమ్ మై ఐస్ క్రీమ్ ఇఫ్ దే వాంటెడ్ హూఎవర్ వాంటెడ్ దే టుక్ అ బైట్ అండ్ దే ఏట్ దెన్ సిమ్రన్ ఎంటర్డ్ సిమ్రన్ సెడ్ సిమ్రన్ టోల్డ్ అసిస్టెంట్ వేర్ ఇస్ మై శాండ్విచ్ So he said, it's coming. I said, you should have ordered. This is all I said. She was so pissed. Andar order is kada andi. I said, you should have ordered for everyone now, Simran. Why are you always giving me orders? What do you think? Huh? Shit, what happened to this girl? She started shouting. Everybody shocked. All of us are looking. My sandwich didn't come also. So matter entante basically, Simran no only sweet kadu, koncho. Pulupu kuda. Undi. Koncho kuda. Should we talk about you? So, thank you so much. ఈ ఉగాది రోజు చక్కగా
ఎంటర్టైన్ చేసినందుకు. సినిమా ఆల్రెడీ ఎంటర్టైన్ చేసింది థియేటర్లో, ఇవాళ ఇంటర్వ్యూ కూడా చాలా మంది ఎంటర్టైన్ చేసినట్టుంది. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్, హ్యాపీ. ఐ జస్ట్ వాంట్ టు సే థ్యాంక్ ఆల్ ద ఆడియన్స్ అండి, ఎందుకంటే తెలుగు ఆడియన్స్, నేను జస్ట్ మొత్తం తెలుగు ఆడియన్స్ ఎక్కడ ఉన్నా కానీ వాళ్ళందరూ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే యుఎస్ఏలో, ఆస్ట్రేలియాలో, దుబాయ్లో, హైదరాబాద్లో, ఎక్కడ ఉన్నా కానీ జనాలు ఈ సినిమాని చూసి ఆదరిస్తున్నారు. చెన్నైలో, ముంబైలో, బెంగళూరు, ఎవ్రీ ప్లేస్లో ఈ సినిమా చూసి చాలా ఆదరిస్తున్నారు. మీ అందరు థ్యాంక్స్, ఎందుకంటే ఈ సినిమా ఇస్ అ వెరీ వెరీ స్పెషల్ సినిమా అండ్ ఇది ప్రతి పర్సన్ చూడాల్సిన సినిమా, బికాజ్ చాలా డీప్ మీనింగ్ ఉంది, ఎంటర్టైనింగ్ ఉంది. సో మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు హ్యాపీగా ఈ పండుగ రోజు నవ్వుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ చిన్న ఎమోషనల్గా ఫీల్ అవ్వాలంటే ఈ సినిమాకి రండి. మీరు సినిమా తర్వాత ఒక మంచి సినిమా చూసిన అనుభూతి మీకు కలుగుతారు అండ్ తప్పకుండా సినిమా బయటకు వచ్చిన తర్వాత మీరు మీ కాలేజ్ ఫ్రెండ్స్కి ఫోన్ చేసి ఎలా ఉన్నారని చెప్పేసి కనుక్కోవడం కూడా జరుగుతుంది. సో గెట్ బ్యాక్ టు యువర్ కాలేజ్ డేస్ విత్ కిరాక్ పార్టీ దిస్ ఉగాది. ఉగాది శుభాకాంక్షలు. కిరాక్ పార్టీ గురించి, యా కిరాక్ పార్టీ, ఐ థింక్ ఎవ్రీబడి విల్ రిలేట్ టు దిస్ మూవీ. ఎవ్రీబడి సినిమా చూసినప్పుడు మీరు మీ కాలేజ్ డేస్లోకి వెళ్ళిపోతారు. విల్ గో బ్యాక్ టు యువర్ కాలేజ్ డేస్ హూ ఆర్ నాట్ ఇన్ కాలేజ్ అండ్ I mean, who are in college will have a lot of fun. So watch this movie tomorrow. Watch this movie, it's out. Just go and watch this movie because we have worked really hard. First of all, Andarki, thank you so much. In the last 2 days, we're getting really good response from all of you and we feel very, very, very happy. And secondly, Andariku Ugari Subhakankshalu. Andru, please theater ki velandi and watch our film. I think we don't have to say it anymore. The word of mouth is spreading already and that will only reach you and make you go to the theaters. But if you want a push from my side, go to the theaters and watch our film. It's already released and I'm sure you'll all love the film. Kirak party! Kirak ga undi kada interview. ఉగాది సెలబ్రేట్ చేసుకోండి, పండగ పూట ఇంట్లో అందరూ ఉంటారు కదా, అందరూ కలిసి అలా చక్కగా సినిమాకి వెళ్ళి ఎంజాయ్ చేయండి. సో నిఖిల్ చెప్పినట్టు ఇందులో అన్ని రకాలు ఉన్నాయండి, అన్ని రుచులు ఉన్నాయన్నమాట. ఇందులో తీపి ఎక్కువగా తగులుతుంది, అలాగే బోలెడని మెమరీస్ మీకు గుర్తొస్తాయి అంటున్నారు. మరి సినిమాని చూసి ఎంజాయ్ చేస్తారని ఇంకా పెద్ద సక్సెస్ అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. వన్స్ అగైన్ మీ అందరికీ హ్యాపీ ఉగాది.